Hi Andy, very 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 good morning. Happy Independence Day 75th. Yeah. అందరూ కూడా ఇండిపెండెంట్గా బతకాలని, కాన్ఫిడెన్స్గా బతకాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఈరోజు మీకోసం నేను చామదుంప టమాటా గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇది ఎవరు చూపించి ఉండరు, ఫస్ట్ టైం నేనే చూపిస్తున్నా. చాలా చాలా టేస్ట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే, చామదుంపలు మనం ఎక్కువ వాడుతూ ఉంటే కనుక కొంచెం పెద్దవాళ్ళకి మోకాళ్ళలో నొప్పి వస్తుంది కదండి, అది దానికి గమ్ తగ్గుతుందంట, బోన్ గమ్. అందుకని ఇవి తింటూ ఉంటే అది మంచిగా ఇంప్రూవ్ అవుతుందంట. తప్పకుండా ట్రై చేయండి. చామదుంపలు కూడా మన డైలీ ఫుడ్లో దీన్ని కూడా యాడ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చామదుంప టమాటా గ్రేవీ కర్రీకి కావాల్సినవి ఇవి. చామదుంపలు నేను పీలప్ చేశానండి, ఒక పావు కేజీ ఉంటాయేమో, ఇవి పీలప్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలండి. ఇంకా ఇందులోకి ఎక్కువ ఏముండవండి, కారం, పసుపు, ఉప్పు అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. కాకపోతే కొంచెం మనం మన టేస్ట్ గురించి కాకపోతే కూడా హెల్త్ గురించి కూడా మనం ఆలోచించి కొంచెం హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటా ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్ టైంలో, ఇప్పుడున్న ఈ మొత్తం మనకి ఈ ఫుడ్ అంతా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదండి, అవి కూడా అప్పుడప్పుడు అవాయిడ్ చేసి ఇలాంటివి కూడా మనం ఇంట్లో చేస్తూ ఉంటే, తింటూ ఉంటే తిన్నందుకు కూడా మన కడుపులో హాయిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవే అని కాదు, ఇలాంటివి చాలా ఆకుకూరలు ఉన్నాయి. ఇంకా కూరగాయల్లోని 80% తగ్గించుకొని కొంచెం ఎక్కువ మనం వెజ్ కనుక యాడ్ చేస్తూ ఉంటే కనుక దానికి దీనికి బ్యాలెన్స్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో కర్రీ. ఇదిగోండి, ఇప్పుడు మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇలాగ సన్నగా. చామదుంపలండి, బంగాళదుంపల కంటే కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా రౌండ్ రౌండ్గా పలచగా కట్ చేసుకున్నాం. చామదుంపలు మటన్ కర్రీ కూడా సూపర్ ఉంటుందండి, నేను ఒకసారి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఆరోగ్యానికి తినవలసినవి తప్పకుండా కూడా తినాలండి. ఇందులో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బాగుండి పొయ్యి మీద పెట్టుకునండి, ఆయిల్ వేసేద్దాము. ఈరోజు గాలి వర్షం చాలా ఉంది అండి. అసలు మాకేంటంటే పక్కన ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, చాలా గాలి వచ్చేస్తూ ఉంటుంది. స్టవ్ గాలి వస్తే బాగుంటుంది కానీ వంట చేయటానికి కుదరదు. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసేద్దామండి. చాలా ఈజీ అండి, ఇలాంటివి కొన్ని కొన్ని మనకు తెలియనివి తెలుసుకొని చేసుకోవాలి. నేనైతే ఇంతకుముందు అప్పుడు ఎప్పుడో ఫస్ట్లో ఉన్నప్పుడు అలా కొన్ని నేను ఎక్కడ కొన్ని మీటింగ్స్కి అట్లా వెళ్ళేదాన్ని అనమాట. నేను న్యూట్రిషనిస్ట్గా చేసేటప్పుడు మేము అందరు చెప్పేది వినేవాళ్ళం, ఏ ఒక్కరు చెప్తే అందులో ఏం పోషకాలు ఉంటాయో, అందులో మనకేం లాభం కలుగుతుందో అని అన్ని విషయాలు విని అలాగే నేను మా ఇంట్లో కూడా కంటిన్యూ చేసేదాన్ని. అలా నాకు స్టార్టింగ్ ఫస్ట్ నుంచి కూడా హెల్త్ కాన్సియస్ ఎక్కువ అన్నమాట. నాకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్పటం, లేకపోతే నాకు తెలియని ఎవరి దగ్గరైనా తెలుసుకొని వాళ్ళకి చెప్పటం, ఇలా చేస్తూ ఉంటా. పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. అప్పుడు వేరే అండి, అప్పుడు జనాలు చెప్పేయని నిజాలు, ఎందుకంటే అప్పుడు మనుషులు చెప్పేయని నిజాలు, ఎందుకంటే అప్పుడున్న మనకి బయట పొల్యూషన్ తక్కువ, ఏమో వెజిటేబుల్స్లో కూరల్లో వాళ్ళు పండించేటప్పుడు కెమికల్స్ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కెమికల్ లేకపోతే మనకి కూరగాయలు పండటం లేదన్నమాట. అందుకని మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోతుంది. అయినంత వరకు మనం న్యాచురల్గా ఉండటం నేర్చుకోవాలి. అంటే నేను బయట ఫుడ్ తినవద్దు అని అవాయిడ్ చేయట్లేదు, కానీ మనకు సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకుని తక్కువ బయట ఫుడ్ తింటే మాత్రం చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగించామండి. మనము ఒకసారి ఫుడ్ మానేయలేకపోతున్నాం ఏదైనా అని అనుకోకూడదండి. ఒకసారి మనం డిసిషన్ తీసుకుంటే దాని మీద పక్కాగా అలా ఉండిపోవాలి. ఇది చేయవద్దు అంటే ఇంకా చేయవద్దు, నేను అలా అటెంప్ట్ అయిపోయాను తినేసాను అని అనుకోకూడదు. ఎందుకంటే ఒకటి తెలియక తినేస్తే అది వేరు, అది తినకూడదు అని తెలిస్తే మనం మళ్ళీ ఏదైనా వర్క్ అయినా అంతే ఫుడ్ అయినా ఉంటే ఒక పని చేయకూడదు. దాని గురించి నష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మనం వాటి సైడ్ వెళ్ళకూడదు. తెలియనప్పుడు మనకి అయ్యో ఇది మంచి ఇది చెడు అని తెలియనప్పుడు చేసేస్తాం, అది వేరే విషయం. కానీ అది చేయకూడదు అని తెలిసినా ఇప్పుడు అక్కడ బురద ఉంటుంది అనుకోండి, అమ్మో కాలేస్తే బుద్ధ అంటుకుంటుందని తెలిసి మనం వేస్తామా, వేయం కదా. అలాగే మనకు కొన్ని
పనులు చేయకూడదు, కొన్ని తినకూడదు, కొన్ని ఏంటంటే మనం అది కూడా అలాగే అనుకోవాలి. అటు సైడ్ వెళ్ళకూడదు, అది తినకూడదు, అది తింటే మనకి హాని అనేలాగా. ఉప్పు కారం పసుపు వేసేద్దామండి. ఇంకా కొంచెం మంది పిల్లలు ఉంటారు, అమ్మ వాళ్ళకి బయట వంటలు వీటి గురించి కొంచెం పెద్దవాళ్ళు ఉంటే తెలియదు కాబట్టి మనమే వాళ్ళకి తెలిసేలా చెప్పాలన్నమాట. ఇప్పుడు మనకేంటండి, ఏది కావాలంటే కూడా ఎవరికి తెలిసింది వాళ్ళు నెట్లో పెట్టున్నారు, చక్కగా మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం వేగనివ్వాలండి. వేగా చామదుంపలు రొయ్యలు కూడా సూపర్ ఉంటుందండి, ఎండి రొయ్యలు ఉంటుంది. దీంట్లో గమ్మి ఎక్కువ ఉంటుంది మనకి, భెండి ఎలాగో చామదుంపలు కూడా అంతే. ఇప్పుడు భెండి తింటే చాలామంది ఏం చెప్తారు, మ్యాక్స్ బాగా వస్తుంది అట్లా అంటారు. దానికి కూడా మనకి బోన్స్లో గమ్మి వస్తుంది అన్నమాట. ఇది అరవి అయితే చాలా, ఇది అరవి అంటే కొంచెం హిందీలో అరవి అంటారు, తెలుగులో చామదుంపలు అంటారు. మేమైతే అరవి కూడా రకరకాలుగా చేస్తామంటే ఒకటే రకం బోర్ కొట్టింది అనుకోండి, ఇంకా దాన్ని మార్చి మాకు ఇది కూడా మార్చి మార్చి చేస్తాము. కర్రీ ఉడికాక ఇది కూడా గమ్ము ఉండదండి, అది ఇందులో అబ్జర్వ్ అయిపోతుంది. ఇది బంగాళదుంప కంటే కూడా తొందరగా మగ్గిపోద్దండి, బంగాళదుంప కంటే కూడా చాలా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా వేసి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి పెట్టేద్దామండి, అప్పటి వరకు మగ్గిపోతుంది అది. అప్పుడు తర్వాత లాస్ట్లో మనం టమాటాస్ వేయాలి. హాయ్ అండి, ఇప్పుడు చూసారా బాగా చక్కగా మగ్గిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఒకసారి ఇలా తిట్టేసుకోవాలి, చక్కగా మనకి చామదుంపలు కూడా మగ్గిపోయాయి బాగా. చూసారా జిగురు తగ్గిపోయింది కొంచెం ఉడికేసరికి. ఇప్పుడు ఇందులో మనం టమాటాస్ వేసేద్దాం. టమాటాస్ వేసి మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిద్దాం మనం, ఎందుకంటే టమాటా వాటర్ వేస్తే ఏంటంటే ఉడుకుతాయి కానీ మగ్గవు. ఇంకా అసలు నాకు తెలిసి ఇందులో వాటర్ కూడా వేయవసరం లేదు. ఈరోజు మనకి అది తిరంగా అంటే ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ లాగా ఉంది మా కర్రీ కూడా కలర్ఫుల్గా. ఇప్పుడు ఇది ఇలా కలిపేసి దీని మీద దీని మీద మూత వేసి పెట్టేద్దాము 2-3 మినిట్స్. ఓకే, మంచి కర్రీ అవుతుంది. మీకు అడిగితే ఇలా ఎవరైనా నాకు తెలిసి చేసిండరు, అమ్మ చేసేవాళ్ళు అప్పుడు. ఇదిగోండి మూత తీసి చూద్దాము. చూసారా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. మీకు విషయం గమనిస్తున్నారా, నేను మొత్తం కుకింగ్ సిమ్లో చేస్తున్నాను. సిమ్లో చేయబట్టే మీకు ఇలా మాడిపోకుండా మంచిగా ఇలా టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేద్దాము, ఎందుకంటే ఇది అన్నీ మంచిగా కలుస్తాయి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, 1/2 గ్లాస్ వాటర్ అంతే. ఇదంతా ఇంకా మంచిగా గ్రేవీగా అయిపోతుంది. చూసారా మనకు అసలు జిగురు అనేది లేదు ఇందులో. రోటీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ ఇది కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం ఉడికే వరకు పెట్టేద్దాము. ఇదిగోండి మూత తీసి చూద్దాం. చూసారా మనకు అది రెడీ అయిపోయింది. ఇంత ఉంటే చాలండి, ఇంకా తర్వాత కొంతసేపు అయితే ఇదంతా గట్టిగా అయిపోతుంది. తప్పకుండా టేస్ట్ చేసి కూర వండుకొని టేస్ట్ చేసి నాకు చెప్పండి. ఓకే, మన చామదుంప టమాటా కర్రీ రెడీ. ఇదిగోండి మన చామదుంప అరవి టమాటా చామదుంప టమాటా కర్రీ రెడీ. రోటీకి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేయండి, చెప్తే నాకు చెప్పండి. ఓకే అండి, బాయ్.